ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకంచిన వెంకటేశ సమోదేవో నభూతో నవిష్యతి ఈ మాసంలో తులారాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసము గత మాసం కంటే ఈ మాసంలో తులారాశి వారికి చిన్న చిన్న చికాకులు కష్టాలు కలహాలు కలిగే అవకాశం ఎక్కువగా పరుచున్నది ఈ మాసం ఈ వారికి ఎక్కువగా కలిసి రాదు బంధుమిత్రులతో విభేదాలు చిన్న చిన్న కలహాలు ఆర్థికపరమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది నమ్మిన వారి వలన మోసాలు కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి తులారాశివారు ఈ మాసంలో పూర్వమాసం కంటే అంటే సెప్టెంబర్ మాసం కంటే ఈ మాసంలో కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది ఎటువంటి కొత్త పనులు కూడా ఈ మాసంలో ప్రారంభించకపోవడం వలన చాలా వరకు లాభదాయకంగా ఉంటారు మీరు ఈ మాసంలో నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా ఉపడుచున్నది మీరు ఏదైనా వ్యాపారం చేసినా కానీ లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టినా కానీ మీరు స్వతహాగా సొంతంగా పెడితే మీకు ఎక్కువగా కలిసి వస్తుంది మీరు ఎవరితోనైనా కూడా పొత్తు పెట్టుకుంటే వారి వలన ఎక్కువగా మీకు నష్టపోయే అవకాశాలు పుష్కలంగా ఉపడుచున్నవి ఈ వారు మానసిక ఆందోళన చిన్న చిన్న అనారోగ్యాలు అపకీర్తి పొందే అవకాశము ఈ మాసంలో ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి తులారాశివారు చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వలన జీవితంలో చాలా ఉన్నత స్థి స్థాయికి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ తులారాశివారు ఈ మాసంలో నారాయణ కవచాన్ని పారాయణం చేయడం ద్వారా కానీ లేదా హనుమాన్ చాలిస పారాయణం చేయడం వల్ల కానీ లేదా మీరు ఒక ఈ మాసం మొత్తం కూడా నాలుగు సోమవారాలు ఆ పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయించడం ద్వారా కానీ శుభ సూచకాలు ఉండే అవకాశం ఎక్కువగా పడుచున్నది కాబట్టి ఈ మాసంలో మీరు ఎంత దైవ ప్రార్థన చేసుకుంటే మీకు అంతగా కలిసి వస్తుంది మీరు ఒక ఈ ఒక నెల రోజులు కొంత ఓపికగా ఉండి తరువాత నెలలో కొత్త ప్రాణులు ప్రారంభిస్తే మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి తులారాశివారు చిన్న చిన్న పరిహారాలు రెమెడీస్ పాడిస్తూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినో భవంతు